హాయ్ ఫ్రెండ్స్, బుల్లితెర మీద సుడిగాలి సుద్దిరనని రష్మి గారిని ప్రతి ఒక్కరు కూడా అభిమానించే వాళ్ళే. అండ్ అదే విధంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటూనే ఉంటారనమాట. అయితే మెయిన్గా ఉన్న డౌట్ ఏంటి అంటే, ఇక్కడ సుధీర్ అన్న మనసులో రష్మి గారు ఉన్నారు, కానీ రష్మి మనసులో సుధీర్ అన్న ఉన్నారా లేరా అనేది ఇప్పటి వరకు కూడా ఉన్న డౌట్ అనమాట. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం కొన్ని కొన్ని సందర్భాల్లో రష్మి గారి మనసులో సుధీర్ అన్న ఉన్నారని కొన్ని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మనకి పూర్తిగా మనకైతే డౌట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అయితే రష్మి గారి మనసులో సుధీర్ అన్న ఉండడానికి ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన జబర్దస్త్లో మనకి సుధీర్ అన్న కానీ రష్మి గారు కానీ సో ఇద్దరు కూడా తలుక్కున మెరిశారు. అండ్ అదేవిధంగా వీళ్ళిద్దరూ వచ్చేసేది ఎక్స్ట్రా జబర్దస్త్లో అయినప్పటికీ సడన్గా మనకి ఇక్కడ జబర్దస్త్లో కనిపించారు. అది కూడా ఒక లవ్ కపుల్స్గా మనకైతే పరిచయం అయినారనమాట. అయితే సుధీర్ రష్మి లవ్ అప్పుడెప్పుడు అంతరించిపోయిందని చెప్పేసి చాలామంది అనుకున్నారు, కానీ మళ్ళీ చిగురించింది ఈ జబర్దస్త్ వేదికపై. అయితే సుధీర్ అన్న మనసులో రష్మి గారు ఉన్నారనేది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు రష్మి గారి మనసులో సుధీర్ అన్న ఉన్నారని చెప్పేసి రీసెంట్గా తెలిసిపోయిందనమాట. సో రష్మి గారు తన అఫీషియల్ అకౌంట్లో మనకైతే రీసెంట్గా అయితే మనకైతే చెప్పారనమాట, వేర్ ఈజ్ మై కప్ కాఫీ, వేర్ ఈజ్ మై షుగర్ బో అని చెప్పేసి చెప్పారు. అండ్ అదేవిధంగా రీసెంట్గా కూడా అదే మెసేజ్ అయితే ఈరోజు పెట్టడం జరిగింది. అది కూడా సుధీర్ రష్మిల ఫోటో ఉన్నదనమాట. అయితే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే రష్మి గారి మనసులో సుధీర్ అన్న ఉండడానికి ఇది ఒక పెద్ద కారణం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తొందరలోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయన్నమాట. సో వాటన్నిటిని నిజం చేస్తే బాగుండు అని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటూనే ఉన్నారన్నమాట. సో ఇప్పటి వరకు 2021 వరకు వాళ్ళు ఎంతోగానో మనకైతే పర్ఫార్మెన్స్ అందించారు. ఇకపై 2022లో ఒక లవ్ కపుల్స్గాను ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తులుగా మనకి కనిపిస్తారని చెప్పేసి కోరుకుందాం. సో ఇది మ్యాటర్. జై హింద్.